కాళేశ్వరం జల కళతో పరవశించిపోతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి వరద నీటిని జలాశయాల్లో నిల్వ చేయడం ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. మేడిగడ్డ ద్వారా అన్నారం బ్యారేజీలోకి ఇప్పటివరకు వచ్చిన నీటితోనే కనీసం 150,000 ఎకరాల భూమిని సాగు చేయవచ్చన్నారు. ఉద్యమ నాయకుడే సీఎం అయితే రాష్ట్రానికి ఎంత లాభమో ఇప్పుడు తెలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో శ్రమించి రూపకల్పన చేసిన కాళేశ్వరం లక్ష్య సాధన దిశగా ముందుకెళ్తోంది. సీఎం కేసీఆర్ విజన్తో కాళేశ్వరం ఇప్పుడు అద్భుత జలదృశ్యంతో సజీవ జలధారగా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత ద్వారా వస్తున్న వరద ఉధృతితో గోదావరి కొత్త సొబగును సంతరించుకుంది. గోదారమ్మ నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండటంతో కాళేశ్వరం జలభాండాగారాన్ని తలపిస్తోంది. ఉప్పొంగుతున్న కాళేశ్వర గంగను చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణహిత నుంచి భారీగా వస్తున్న వరదతో కాళేశ్వరం వద్ద గోదావరి దాదాపు 5 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ నిండు కుండను తలపిస్తున్నది. ఎగువ ప్రాంతం నుంచి 12,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో నీటి నిల్వ 7.5 టీఎంసీలకు చేరింది. అటు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా వాటర్ లెవెల్ పెరిగింది. 96.20 మీటర్ల మేర నీటిమట్టం చేరడంతో 4 మోటార్లతో అన్నారం బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో నీరు 5.55 టీఎంసీలు దాటింది. కాళేశ్వరం మొదలుకొని అటు మేడిగడ్డ, ఇటు కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం, సుందిళ్ళ ఇలా కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం ఎదురెళ్తోంది. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి నీరు పల్లం నుంచి ఎత్తుకు ఎగిసిపడుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. గోదారమ్మ పరుగులు తీస్తున్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటున్నది. కాళేశ్వరం జలసంద్రంగా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద నీటిని జలాశయాలలో నిల్వ చేయటం ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. మేడిగడ్డ ద్వారా అన్నారం బ్యారేజీలోకి ఇప్పటివరకు వచ్చిన నీటితోనే కనీసం 150,000 ఎకరాల భూమిని సాగు చేయవచ్చన్నారు. ఉద్యమ నాయకుడే సీఎం అయితే రాష్ట్రానికి ఎంత లాభమో ఇప్పుడు తెలుస్తోందన్నారు. వానలు లేకుండా వరదలే లేని కాలంలో కాళేశ్వరం పరిధిలోని అన్ని జలాశయాలలో నీటి నిల్వ ప్రారంభమైందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని మోటార్లు నడిస్తే మరింత ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు కేటీఆర్. సాగుతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలను కూడా కాళేశ్వరం తీరుస్తుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలోని ఇతర మెట్రో సిటీలకు వచ్చిన విధంగా హైదరాబాద్కు తాగునీటి కష్టాలు వచ్చే అవకాశం లేదన్నారు. కొద్ది రోజుల్లో కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి రిజర్వాయర్కు చేరుకుంటాయన్న కేటీఆర్ అప్పుడు 172 ఎంజీటీల తాగునీటిని హైదరాబాద్కు తరలించవచ్చని చెప్పారు.